ఒకప్పుడు సీరియల్లో అంటే చిన్న చూపు ఉండేది, కానీ ఇప్పుడు సినిమాల్లో వాళ్ళకి మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉన్న సీరియల్ నటులు కూడా ఆడియన్స్కు వాళ్ళ నటనతో ఆకట్టేసుకుంటున్నారు. కొందరు సీరియల్లో ఫేమస్ అయ్యి ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళిన కూడా నటులు కూడా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెర ఇండస్ట్రీ కూడా వ్యాప్తి చెందుతుంది. తల్లి సోషల్ మీడియాలో సీరియల్కి ఉన్న పాపులారిటీ బాగా పెరిగిపోతుంది. అయితే బుల్లితెర హీరోలు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు గుర్తుపెడుతున్నారు. టీవీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు ఎంత రెమిషన్ తీసుకుంటున్నారో ఈ వీడియో మీరు కూడా చూద్దాం. నిరూపం పర్యటన కార్తీక దీప్ సీరియల్లో హీరోలో డాక్టర్ బాబుకు నటించిన నిరూపం ఈ సీరియల్కి 40,000 రెమ్యునేషన్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిరూపం పర్యటన రోజు 30,000-40,000 రెమ్యునేషన్ తీసుకున్నట్లు అత్యధిక పారదర్శకం తీసుకున్న నటుల్లో ఒకరుగా నిలిచిన్నారు. శ్రీరామ్ ప్రేమ ఎంత మధురం సీరియల్లో హీరోగా ఆర్యవర్ధన్గా నటిస్తున్న శ్రీరామ్ అత్యధిక పారదర్శకం తీసుకున్న బుల్లితెర హీరోల్లో ఒకరు. శ్రీరామ్ రోజుకు 40,000 పారదర్శకం తీసుకుంటారని తెలుస్తుంది. శ్రీరామ్ నటుడుగా కాకుండా నిర్మాతగా ప్రొడ్యూసర్ కూడా చేశారట. ప్రభాకర్ ఈటీవీ ప్రభాకర్ ఒకప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీని ఏలిన నటుడు. అతను బుల్లితెర మెగాస్టార్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆయన అడపా తడప నటిస్తున్నప్పటికీ పారదర్శకం విషయంలో మాత్రం ప్రస్తుతం బుల్లితెర హీరోలతో సమానంగా తీసుకుంటున్నారు. ప్రభాకర్ రోజుకి 35,000-40,000 పారదర్శకం తీసుకుంటున్నారట. ఇంద్రనీల్ చక్రవోకం మొగల రేకులు లాంటి సూపర్ హిట్ సీరియల్తో అలరించి ఇంద్రనీల్ సీరియల్కు హీరోగా కూడా ఫ్యాన్స్ను తీసుకొచ్చి నటుడిగా పేరు పొందారు. రీసెంట్గా గృహలక్ష్మి సీరియల్లో సామ్రాట్గా నటించారు. ఆ సీరియల్కు రోజుకు 30,000 పారదర్శకం తీసుకున్నట్లు సమాచారం. మానస కార్తీక దీపం సీరియల్లో ముగిసిన ఆ తర్వాత సమయంలో బ్రహ్మమూలి అనే సీరియల్తో మొదలైంది. ప్రస్తుతం తెలుగు సీరియల్లో ఇదే టాప్ టీఆర్పీ రేటింగ్ను దూసుకెళ్తుంది. ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న మానస రెమ్యునేషన్ రోజుకు 25,000 పారదర్శకం తీసుకున్నట్లు తెలుస్తుంది.